नवंबर इरवयो तेदी कार्तिक मासं आखरी आदिवारं कापु वन समाराधन निर्वहिस्तुन्नट्लु आंध्र कापु सद्भावन संघ अध्यक्षुलु वासिरेड्डि येसुदासु कार्यदर्शि बसव प्रभाकर राव तेलिपारु। కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో ఉన్న కాపు కళ్యాణ మండపంలో అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాస్ అధ్యక్షతన సుమారు 27 మంది నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు। ముందుగా వాసిరెడ్డి యేసుదాసు, పీసపాటి మాధవరావు, బసవ ప్రభాకర్ రావు, చిట్నీడి శ్రీనివాసరావు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు। అనంతరం వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాలుగా విడిపోవడంతో జిల్లా కాపు సద్భావన సంఘం పేరును మారుస్తూ ఆంధ్ర కాపు సద్భావన సంఘంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని అన్నారు। ఆంధ్రప్రదేశ్కు దిక్సూచిగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఆంధ్ర కాపు సద్భావన సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద సంఘంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు। సంఘ ప్రయోజనాలు కాపుల ఐక్యతే ధ్యేయంగా పనిచేయాలని, పార్టీలకు అతీతంగా సేవలు అందించాలని వివై దాసు పిలుపునిచ్చారు। అలాగే గత 2 సంవత్సరాలుగా కరోనా కష్టకాలంలో వనభోజనాలు ఏర్పాటు చేయలేకపోయామని, ఈ సంవత్సరం వచ్చే నెల 20వ తారీఖున కార్తీక మాసం ఆఖరి ఆదివారం ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరపున వనభోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు। అలాగే 27 మందితో ఉన్న నూతన కార్యవర్గానికి ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఐడి కార్డ్స్ ఇచ్చి కండువాలతో ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘ ప్రధాన కార్యదర్శి బసవ ప్రభాకర్ రావు, కార్యదర్శి చిట్నీడి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు పీసపాటి సేతు మాధవరావు, సలాదిమూర్తి, మాధవరపు పట్టాభిరామయ్య, అడప ప్రకాష్ నాయుడు, ట్రెజరర్ రంగనాయకులు, జాయింట్ సెక్రటరీ దామిశెట్టి శ్రీనివాస్, వెంకటేష్ నాయుడు, కార్యవర్గ సభ్యులు ఆర్ రాజా, కోన ఉమేష్, గొల్లపల్లి లక్ష్మణరావు, బిందాన సురేష్, కుప్పిశెట్టి శీను, అడ్డాల శ్రీలక్ష్మి, పెద్దిరెడ్డి రామలక్ష్మి, నిరంజన్ నాయుడు, రామశెట్టి సురేష్ కుమార్ మరియు కాపు నాయకులు పాల్గొన్నారు। సుమారు 30,000 నుంచి 50,000 మంది ఇప్పుడు మనకు వస్తూ ఉంటారు కమిటీలు వేసుకుని। కమిటీల ద్వారాగా ప్రతి ఆఖరి అమ్మకి ఆఖరి చెల్లికి కూడా భోజనం అందేటట్టు ఎప్పుడూ చేస్తానన్నాం, ఇప్పుడు కూడా చేస్తామని చెప్పి సందర్భంగా కొత్త బాడీని కూడా ఎలర్ట్గా గతంలో కూడా అంతా అలానే అంతా చేయడం జరిగింది। ఇప్పుడు జిల్లా నుంచి ఆంధ్రాకి వెళ్ళింది కనుక మరెక్కువ బాధ్యతలు తీసుకుని చాలా క్రమశిక్షణగా మన సంఘీల్ని, మన కులస్ని, మన మహిళల్ని, మన విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్నగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ఇంకా పెద్ద చేయాలన్నది సద్భావన సంఘం ముఖ్య ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు మీ మీ పార్టీల్లో అంటే మేమేం కాదనం, మీ పార్టీ అభివృద్ధికి కృషి చేయండి, మీరు ఏ పార్టీలో ఉన్నా నేను ఎప్పుడు చెప్తూ ఉంటానో టెంపుల్కి వెళ్ళినప్పుడు పార్టీ జెండా తీసి చెప్పులు తీసి పక్కకి ఈ టెంపుల్కి వెళ్తూ ఉంటాం, ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా। అదేవిధంగా కాపు సంఘటింగ్కి వచ్చినప్పుడు పార్టీలు గత జెండా తీసి రావాలని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం। సంఘం అభివృద్ధి గురించి, జాతి ప్రయోజనాల గురించి, జాతి అభివృద్ధి, జాతి నష్టపోకుండా కార్యక్రమాల మీద మీరు మాట్లాడండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం।